వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. టిపిసిసి కొత్త చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాతో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ మీకంటే కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నట్లేదా? అసలు మిమ్మల్ని పట్టించుకున్నట్టు కనిపిస్తోందా? ఏమంటారు ఈ విషయంలో మీరు? ఆయన ధోరణ పట్ల మేమెట్లా సమాధానం చెప్తాం. కానీ బేసికల్గా మరి వాళ్ళ పొలిటికల్ స్టాండ్ ఏముందో ఏముందో మేము ఐ డోంట్ వాంట్ కమెంట్, నేను కమెంట్ చేయాల్చుకోదు. మేము మా స్టాండ్ ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు చెప్పేది ఏంటంటే, మీరు ఎన్నికల్లో ఏ మాటలైతే చెప్పారో ప్రజలకి, ఏ మాటలతో ప్రజలు ఆకర్షించబడ్డారో, మీరు ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయమని చెప్పి మేము వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తాం, నిలదీస్తాం. ఒత్తిడి తీసుకొస్తాం అన్న మాటని ఎంతవరకు విశ్వసించాల్సిన అవసరం ఉంది? ఈ 9 నెలల కాలంలో ఒకటే ఒకటి పెద్ద స్థాయి ఆందోళన చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ, దానికి కూడా సరైన రీతిలో స్పందన రాలేదు. అరే, వాళ్ళు గెలవంగానే విమర్శించడం ఇది తగదని చెప్పి పార్టీ భావించింది, నేను భావించాను. గెలిచిన అసలు వాళ్ళకి పనిచేయడానికి కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత సరిగ్గా పనిచేస్తున్నారో లేదో పర్ఫార్మెన్స్ అసెస్ చేయవచ్చు. మీరు ఆందోళన చేయలేదు ఇదంటే అసలు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయి 9-10 మంత్స్ అయింది. అసెంబ్లీ విషయానికి వస్తే కనుక సరే బయట ఆందోళన వదిలేండి, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అనే విషయం గుర్తుందంటారా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఇచ్చేసారా హోదా? అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం మేమే, ఆ రోల్ సరిగ్గానే నిర్వహిస్తున్నాం. సరే, మీరు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారంటే సెన్సేషనల్గా చేయాలి, బూతులు తిట్టాలి, మీరే పడి కొట్టాలి. ఖచ్చితంగా కాదు. జానారెడ్డి ఆయన సిఎల్పి నాయకుడిగా ఉన్నాడా లేకపోతే టీఆర్ఎస్ మద్దతుదారుడిగా ఉన్నాడా అనే అనుమానం మీ ఎమ్మెల్యేలకు వచ్చిన మాట వాస్తవం కాదా? ఆయన దారి ఆయన వెళ్తారు, మన దారి మనం తీసుకుందామని యువ ఎమ్మెల్యేలు అనుకోవడం వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదు. జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే కాదు, ఈరోజు అసెంబ్లీలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ లీడర్, ఏజ్ వైజ్ కానీ పొలిటికల్ సీనియారిటీ వైజ్ కానీ హుందాగా ప్రవర్తిస్తారు. ప్రభుత్వాన్ని నిలదీసేటప్పుడు కూడా ఆ డిగ్నిటీ, ఆ హుందాతనం ఉంటుంది. దాని జస్ట్ బికాస్ డిగ్నిఫైడ్గా ఉంటే మరి ఫెరోషియస్గా మాట్లాడలేదనో, అగ్రెసివ్గా ఉండలేదనో, మీద పడి కొట్టలేదనో, ఇది తప్పు కాదు కదా? పెద్దరకం పేరు చెప్పి మీ సభ్యులతో క్షమాపణలు చెప్పించడాన్ని మీ సభ్యులే చిన్నబుచ్చుకుంటున్నారు. ఎట్లాంటిది ఇంతకుముందు చూడలేదు, మనం ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు అనేది బయట వాళ్ళు కాదు మీ పార్టీ నాయకులు అంటున్న మాటలే. అట్లా మీరు దాన్ని చాలా ఒక సంఘటనకి చాలా లాగదీస్తున్నారు మీడియాలో. నథింగ్, సరే ఒక విషయం జరిగింది, నేషనల్ యాంథమ్ విషయం కాబట్టి సరే ఒక స్టాండ్ తీసుకున్నాం, అది అయిపోయింది. ఇప్పుడు మీరు యాక్చువల్ బడ్జెట్ మీద డిస్కషన్ ఈ రోజుగా మొదలైంది. మీరు మా అగ్రెషన్ ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీస్తారో మీరు చూస్తారు. 2019 ఎన్నికల నాటికి ఒకే ఒక్క పార్టీ మిగులుతుంది తెలంగాణలో అని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. అంటే ఇటు కాంగ్రెస్ని పూర్తిగా వదిలేశారు, సరే టీడీపీ సంగతి పక్కన పెడితే అసలు కాంగ్రెస్ని కనీస ప్రత్యర్థిగా అయినా ప్రభుత్వం గుర్తిస్తోందా? మరి ఒకవేళ మీరు అన్నట్టు కేసీఆర్ గారు 2019 నాటికి వాళ్ళ పార్టీ ఒకటే మిగులుతుంది అని ఉంటే నేను చూడలేదు. వారు ఒక కలల్లో జీవిస్తున్నారు, లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు ఒక భ్రమలు కల్పిస్తున్నారు, అది వాస్తవం కాదు. మొన్న ఎలక్షన్స్లో వాళ్ళకు పూర్తి గాలి ఉన్నప్పుడే వాళ్ళకి 33% ఓటింగ్ పడ్డది, వాళ్ళకి వ్యతిరేకంగా 67% ఓటింగ్ పడ్డది. ఇక నెక్స్ట్ టైం వరకు వాళ్ళకి ఎంత ఓటింగ్ పడతో వాళ్ళకు కూడా తెలుసు. 2019 మీ నాయకత్వంలోనే పార్టీ ఎన్నికలకు వెళుతుంది అని బలంగా చెప్పగలరా? ఎందుకు అడుగుతున్నా ఈ క్వశ్చన్, మీకు అర్థమై ఉంటుంది. 9 నెలల్లో ఒక నాయకుడిని మార్చిన పార్టీ 4 ఏళ్ళు మిమ్మల్ని ఉండనిస్తుందా అనేది క్వశ్చన్. చూడండి, ఈరోజు నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిని. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి మీదనో, ఒక యూనో ఒక ఫ్యామిలీ, ఇక్కడ రీజనల్ పార్టీలాగా ఫ్యామిలీలాగా ఉండదు. ఈరోజు నాకు డ్యూటీస్ అప్పచెప్పారు, ఈ డ్యూటీస్ని మై బెస్ట్ ఎఫర్ట్ చేస్తాను. 2019 వరకు ఉంటావా లేదా అండి, అది అట్లా అటువంటి ప్రశ్న మీరు అడగొద్దు, మేము సమాధానం లేదు. ఉండే నమ్మకం, ఉంటారని నమ్మకం ఉందా అని అడిగాను, దాని గురించి నేను సమాధానం ఇవ్వదలుచుకోలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సౌమ్యుడు, డిగ్నిఫైడ్ పర్సనాలిటీ, కానీ ఇక్కడ మీకు తెలుసు రాజకీయాల్లో ఎట్లా వెళ్ళాలో, ఇప్పుడు వాళ్ళు చీఫ్గా ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలో. సో వంట పట్టించుకున్నట్టేనా లేకపోతే ఇంకా అలవాటు చేసుకోవాలంటారా? లేదు అంటే కంప్లీట్గా ఒక గ్రాస్ రూట్స్ పొలిటీషియన్గా ఒక పార్టీ ఏ విధంగా నడపాలో కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, ఆ విధంగానే ముందుకు పోతాం. రైట్, అంటే దూషణల పర్వం మొదలు పెట్టబోతున్నారా? చూడండి, దూషణల పర్వంకి మీరు మీడియాలో ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయడానికి బూతు మాట్టిట్టడమో, అవాస్తవాలు చెప్పడమో, అబద్ధాలు చెప్పడమో, హార్ష్ లాంగ్వేజ్ మాట్లాడమే కాదు. ఒక ప్రోగ్రాము ప్రజల పక్షాన ఈ ప్రోగ్రాం సరియైంది కాదు, ఇంకో ప్రోగ్రాము ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి డిగ్నిఫైడ్గా కూడా మంచి పాలిటిక్స్ చేసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా
అన్ని పార్టీల్లో మంచి మంచి నాయకులు, డిగ్నిఫైడ్ నాయకులు ఈ రాష్ట్రాన్ని ఏలారు. అదేవిధంగా ముందుకు పోతాం. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెద్దగా గాంధీ భవన్ జోలికి వెళ్ళేవారు కాదు అనే మాట మీ పార్టీలో వినిపిస్తుంది, నిజమేనా? వాస్తవంగా నాకు అప్పుడు ఏ బాధ్యతలు ఇస్తే అప్పుడున్న ప్రెసిడెంట్ గారు ఆ బాధ్యతలు చేపట్టాను. వారిది వారు నడుపుతున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు. కాబట్టి అప్పట్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్కి మధ్య పొరపచ్చాలి? అసలేదు. ఇన్ఫాక్ట్ 100% వీఆర్ టుగెదర్. ఓకే, అన్ని విషయాలు నేను వారిని సపోర్ట్ చేశాను. మేము కలిసి మంచి రిలేషన్షిప్తో మంచి ఫ్రెండ్షిప్తో ముందుకు పోయాం. వారు మెయిన్ రోల్లో ఉన్నారు, నేను సపోర్టింగ్ రోల్లో ఉన్నాను. ఏ విధంగా సపోర్ట్ కావాలి ఆర్గనైజ్ చేయాలంటే నేను వారికి హెల్ప్ చేశాను. ఉత్తమ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఒక తోడు పెళ్ళు కొడుకు పోస్ట్ లాంటిది అనుకోవచ్చా? చూడండి, ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలిసి పార్టీ కోసం పనిచేయాలి. ఈ మీరు చెప్పే మాటలన్నీ విచిత్రంగా ఉన్నాయి. రాజకీయాలు అట్లే ఉండదు. ప్రెసిడెంట్ మెయిన్ రోల్లో ఉంటాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ సపోర్టింగ్ రోల్లో ఉంటారు. ఇద్దరు టీమ్ గా పనిచేయాలి. గతంలో ఆ విధంగా చేసాం, ఇప్పుడు ఆ విధంగా చేస్తాం. ప్రెసిడెంట్ కన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ కొంచెం అగ్రెసివ్ పర్సనాలిటీ అయితే ప్రెసిడెంట్ కి ఇబ్బంది అవుతుంది? ఏం ప్రాబ్లం లేదు. వేర్ చెప్తున్నా, మళ్ళా గతంలో ఒక టీమ్ గా పనిచేసాం, ఇప్పుడు ఒక టీమ్ లో పనిచేస్తాం. రైట్, పాయింట్ బ్లాంక్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.